స్టార్ట్ అయింది. మామిడికాయ పులిహోరకి మామిడికాయ తురుముకుంటున్నాము. ఇలా తురుముకున్న తర్వాత వేడన్నంలో వేసి కప్పాలి. వేడి అన్నంలో మధ్యలో వేస్తే అది మెత్తగా అవుతుంది, పులుపు అంతా అన్నంకి పట్టుతుంది. అలా వేసి పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాం. నూనె వేసుకోవాలి. ఆవాలు, శనగపప్పు, శనగిత్తనాలు, పసుపు, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, పసుపు, మిక్స్ చేయాలి. పచ్చిమిరపకాయలు, అది మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయి. ఇప్పుడు అన్నంలోకి వేసి కలుపుకున్నాం కదా, తాలింపు వేసుకొని కలపాలి. బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మామిడికాయ పులిహోర రెడీ.